జగిత్యాల పట్టణ విశ్వ బ్రాహ్మణ కర్ర పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మేము మా సంఘ సభ్యులకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. అంటే గతంలో మేము ఏదైతే 3 రోజులు గిట్టుబాటు ధర కోసం ఏదైతే మేము 3 రోజులు పని మానుకొని స్వచ్ఛందంగా బంద్ చేసుకొని అది చేసుకున్నామో దాని తర్వాత కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏంటంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పని అనుకుంటూ ఇట్లా ఇంట్లో పంట వెళ్తుండ్రు, భయం తీసుకుంటుండ్రు, మధ్యంతరం వెళ్ళి వదిలి పెట్టిస్తుండ్రు. అది మా వడ్రంగుల మీద పడుతుంది. అందుకే మేము మా సంఘం తరఫున ఒక కార్డు, గుర్తింపు కార్డు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి కస్టమర్లు గ్రహించాలి, ఏదైతే కార్డు ఉన్న వారికి మీరు పని ఇవ్వాలి. ఈ కార్డు లేని వారికి పని ఇచ్చినా ఎలాంటి ప్రాబ్లం అయినా దానికి మేము ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. మా సభ్యులు ఈ కార్డు ఉన్న వారికి ఇస్తే ఏదైనా ప్రాబ్లం అయితే దానికి సంఘం సపోర్ట్ ఉండదు. దయచేసి గమనించగలరు. ఇంటి యజమానులు, కొత్త గృహ నిర్మాణం చేసిన వారు కానీ, ఈ బిల్డర్సే కానీ, కాంట్రాక్టర్స్ కానీ, విశ్వకర్మ, జయదేవి విశ్వకర్మ, జగిత్యాల పట్టణం లోపల కర్ర పారిశ్రామిక సంఘం ద్వారా ఉన్నటువంటి గుర్తింపు కార్డు ఉన్న వ్యక్తులకు మాత్రమే మీరు మీ యొక్క ఇంటి పనులు కావచ్చు, కమర్షియల్ పనులు కావచ్చు, అపార్ట్మెంట్ పనులు కావచ్చు అని తీసుకుంటూ మీరు సంఘానికి సహకరించగలరని చెప్పని సందర్భంగా కోరుతున్నాను. గుర్తింపు లేని వ్యక్తులు, ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తులకు, కొత్త వ్యక్తులకు మీరు పని ఇచ్చి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు రాకపోవడం వల్ల మళ్ళీ సంఘానికి వచ్చి ఇబ్బందులు పడవద్దని చెప్పని సందర్భంగా కోరుకుంటూ, మీరు గుర్తింపు కార్డు అడిగిన తర్వాతనే, అంటే గుర్తింపు కార్డు చూసిన తర్వాతనే మీ యొక్క ఇంటి పనులు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా పట్టణ యొక్క నూతనంగా ఇల్లు నిర్మించుకుంటున్న అందరికీ విన్నవించుకుంటున్నాను. అలా ఏంటి వల్ల రాసుకోవాలి.